నడక అనేది ఆరోగ్యానికి చాలా మంచిది. యుక్త వయసులో ఉండే యువకులు నడక కాకుండా జాగింగ్ కూడా చేయొచ్చు. మధ్య వయసు వారు సీనియర్ సిటిజన్లు నడవటం మంచిది. ఉదయం ఒక అరగంట సాయంత్రం ఒక అరగంట కనీసం రోజుకు ఒక గంట నడవాలి. ప్రతిరోజు క్రమము తప్పకుండా నడవాలి. ఉదయం నిద్ర లేవగానే ఒక లీటర్ గోరువెచ్చ నీళ్ళు తాగి మీకు బెడ్ కాఫీ బెడ్ టీ తాగే అలవాటు ఉంటే తీసుకోండి. కాఫీ టీలో కూడా షుగర్ లేకుండా తాగితే మంచిది. ఈ లీటర్ నీళ్ళు తాగిన తర్వాత నడక కనీసం అరగంట. నడకతో పాటు యోగా ప్రాణాయామము ధ్యానము కూడా మరొక అరగంట చేయటం ఆరోగ్యానికి మంచిది. ఇవి వ్యాయామాలు అయిన తర్వాత మరొక లీటర్ గోరువెచ్చ నీళ్ళు తాగాలి. తదుపరి మీరు ఉదయం టిఫిన్ బ్రేక్ఫాస్ట్ తినచ్చు. ఖాళీ కడుపుపై నడవటం మంచిది. నడిచేటప్పుడు మీరు సెల్ ఫోన్ చేతిలో పట్టుకెళ్ళద్దు. ఒక అరగంట సెల్ ఫోన్ లేకుండా వెళ్ళండి. సెల్ ఫోన్ మాట్లాడుకుంటూ రోడ్డు మీద నడుస్తూ ఉంటే యాక్సిడెంట్లు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంది. తర్వాత కొంతమంది వాకింగ్కి వెళ్ళినప్పుడు బాతాకానే పెడతారు. మాటలే ఉంటాయి కానీ నడకనే సాగదు. కనుక మనం నడక మీద కేంద్రీకృతమై నడవాలి. నడవటానికి మనము షూ కూడా మంచిది. మనకు అనువైన బూట్లు ధరించి వెళ్ళటం మంచిది. చెప్పులు వేసుకుని స్లిప్పర్స్ వేసుకుని నడవటం కష్టం. అప్పుడు భారతదేశంలో ప్రపంచ దేశాలు అనేకమైన చోట్ల వాకర్స్ క్లబ్లను పెట్టారు. నడక అయిపోయిన తర్వాత కూర్చుని బాధ కానీ మాట్లాడుకోవచ్చు. వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో అనేక రకమైన సామాజిక సేవా కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉన్నాయి. సాయంత్రం కూడా ఎండ తగ్గిన తర్వాత 4 గంటల తర్వాత నడవటం మంచిది. ఇవి ప్లే గ్రౌండ్స్లో కానీ పార్కుల్లో కానీ నడవటం మంచిది. రోడ్డు మీద నడవటము ప్రమాదకరము, వాహనాలతో మనకు ఇబ్బంది వస్తుంది. కొన్ని సందర్భాల్లో వాకింగ్కి వెళ్ళి యాక్సిడెంట్లైన పలు సందర్భాలు కూడా ఉన్నాయి. నడక వల్ల 10 రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. 1, గుండె ఆరోగ్యాన్ని, గుండె కండరాల పనితీరును మెరుగుపరిచి హార్ట్ అటాక్, గుండెపోటు రాకుండా కాపాడుతుంది. గుండె లయబద్ధంగా క్రమబద్ధంగా పనిచేసే విధముగా నిమిషానికి 72 సార్లు కొట్టుకునే విధంగా కూడా అది పనిచేస్తుంటుంది. 2, మధుమేహ వ్యాధి ఉన్నవారు నడక వల్ల షుగరు నియంత్రణ బాగా జరుగుతుంది. క్లోమ గ్రంథి, ప్యాంక్రియాస్ గ్రంథి నుంచి బీటా కణాలు ఇన్సులిన్ అధికంగా ఉత్పత్తి చేస్తాయి. షుగర్ ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరూ మందులు వాడవలసిన అవసరము, ట్యాబ్లెట్లు, ఇన్సులిన్ వాడవలసిన అవసరం లేదు. మీరు ఒక దృఢమైన నిర్ణయం తీసుకుని బరువు తగ్గి ఆహార నియమాలు పాటిస్తూ యోగా ప్రాణాయామము ధ్యానము వ్యాయామము ద్వారా కొన్ని గృహ వైద్యాలు, చిట్కా వైద్యాలు, మెంతిపొడి, కాకరపొడి, పనసపొడి లాంటి చిట్కా వైద్యాల ద్వారా షుగర్ని నియంత్రించవచ్చు. నడక షుగరు నియంత్రణకు కీలక పాత్ర పోషిస్తుంది. 3, కండపుష్టి ఉంటుంది. నడవటం వల్ల శరీరంలో ఉండే అన్ని కీళ్ళు, అన్ని కండరాలు ప్రేరేపించబడతాయి. పిక్కలు, తొడలో ఉండే కండరాలు,
చేతి కండరాలు, నడుము కండరాలు, పిరుదల్లో ఉండే కండరాలు అన్నీ కూడా బాగా పనిచేస్తాయి. కనుక కండ పుష్టికి ఉపయోగపడుతుంది. దేహదారుఢ్యాన్ని మెరుగుపరుస్తుంది నడక. నాలుగు, నడక వల్ల ఎముక కూడా గట్టిపడుతుంది. ఎముక దృఢత్వానికి దోహదపడుతుంది. కీళ్ళ నొప్పులు, నడుము నొప్పి, మెడ నొప్పి, మోకాళ్ళ నొప్పులు నివారణకు నడక అనేది ఒక పరిష్కార మార్గం. ఎముక యొక్క పెళుసుదనం తగ్గుతుంది. ఆరు, బరువు తగ్గడానికి ఒక మంచి ఆయుధం నడక. స్థూలకాయము భారీకాయము ఉన్న ప్రతి ఒక్కరూ కూడా మెడ ముందు భాగాన సీతాకోకచిలుక ఆకారం నుండే థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేస్తుందా లేదా చూసుకోవాలి. రక్తములో T3, T4, TSH అనే పరీక్ష చేయటము ద్వారా T3, T4 తగ్గినా, TSH పెరిగినా థైరాయిడ్ గ్రంథి మందకొడిగా పనిచేస్తుందని గమనించి థైరాయిడ్ టాబ్లెట్లు ప్రారంభించటం వల్ల, జీవితకాలం వాడటం వల్ల స్థూలకాయము భారీకాయాన్ని మనం నివారించుకోవచ్చు. థైరాయిడ్ సమస్య ఉన్నవాళ్ళు కేవలం ఇంగ్లీషు వైద్యంలో ఉండే థైరాయిడ్ టాబ్లెట్ల వల్లనే ప్రయోజనం ఉంటుంది. ఇతర హోమియోపతి, ఆయుర్వేద, యునాని, న్యాచురోపతి లాంటి వైద్యాలలో థైరాయిడ్కి సరైన చికిత్సా విధానాలు ఇంకా అభివృద్ధి చేయవలసి ఉన్నది. తప్పనిసరిగా థైరాయిడ్ టాబ్లెట్లు మాత్రమే వాడాలి. ఒక ఏడు, కొంతమంది మంచం ఎక్కి రాత్రి నిద్రపోదామని ప్రయత్నిస్తే 2 గంటలు దొర్లుతుంటారు, నిద్ర రాదు. నిద్ర రాని వాళ్ళు ఉదయం 1 గంట, సాయంత్రం 1 గంట నడిస్తే గాఢ నిద్ర మీ సొంతమవుతుంది. ఎవరైతే రాత్రిపూట 8 గంటలు, రాత్రి 10 గంటలకు పడుకుని ఉదయం 6 గంటల వరకు 8 గంటలు గాఢ నిద్రపోతారో, రోగాలు మీ దరి చేరవు, ఆరోగ్యం మీ సొంతమవుతుంది. 8, రోగ నిరోధక శక్తిని పెంచి నడక ఒక ఇమ్యూనిటీ బూస్టర్లా పనిచేస్తూ శరీరంలో బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ ప్రవేశించకుండా రోగ నిరోధక వ్యవస్థని ప్రేరేపిస్తుంది. 9, మెదడు యొక్క పనితీరును మెరుగుపరిచి జ్ఞాపక శక్తి, ఏకాగ్రతను పెంచి కోపతాపాలు లేకుండా, చిరాకు గందరగోళం లేకుండా మానసిక ప్రశాంతతను ప్రసాదిస్తుంది. ఒత్తిడి, కుంగుబాటు, డిప్రెషను, టెన్షను, యాంగ్జైటీ ఉన్నవాళ్ళు నడక వల్ల చక్కటి మానసికంగా స్థిరంగా ఉంటారు. మానసిక వైద్యుల వద్ద టాబ్లెట్లు మింగుతున్న వారు కూడా నడక వల్ల త్వరలోనే, ఈ నడక వల్ల మానసిక వైద్యుడి అవసరము లేకుండా, టాబ్లెట్లు అవసరం లేకుండా మీ మెదడు మీ నియంత్రణలోకి వచ్చేస్తుంది. 10, ఈ రోజుల్లో ఎవరికి చూసినా బీపీలే. బీపీలు ఎందుకు వస్తున్నాయి? కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఒత్తిడి, కుంగుబాటు, టెన్షను, యాంత్రిక జీవనం, మారుతున్న జీవన శైలి, వీటన్నిటి కారణంతో పాటు ఉప్పు అధికంగా సేవించడం వల్ల బీపీలు వస్తున్నాయి. ఆ బీపీ ఉన్నవాళ్ళు కూడా నడక వల్ల బీపీ, రక్తపోటు నియంత్రణ బాగా జరుగుతుంది. నేను నడుస్తున్నానని చెప్పి టాబ్లెట్లు మానవద్దు. వాడుతున్న టాబ్లెట్లకు అదనంగా నడక. ఈ మధ్యకాలంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఒక సంచలనాత్మకమైన నిర్ణయం తీసుకుంది. మనం సాధారణ బీపీ రీడింగ్ అంటే 120 పై రీడింగు, 80 కింద రీడింగు. 80 దాటగానే టాబ్లెట్లు వాడేసేవారు, డాక్టర్లు రాసేసేవారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజాగా తీసుకున్న నిర్ణయం ప్రకారము 90 వరకు టాబ్లెట్లు వాడవలసిన అవసరం లేదు. కింద రీడింగ్ 90 వరకు ట్రీట్మెంట్ అవసరం లేదు, టాబ్లెట్లు వాడద్దు. పై రీడింగ్ 130 వరకు కూడా టాబ్లెట్లు వాడవలసిన అవసరం లేదు. 130/90 ఉన్నవారు ఉప్పు తగ్గించి, బరువు తగ్గి, నడక వల్ల
టాబ్లెట్లు అవసరము లేకుండా బీపీ రక్తపోటును నియంత్రించుకోవచ్చు. 10 రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన నడకని తప్పనిసరిగా ప్రతిరోజు. మన ఊర్లో ఉన్నప్పుడే కాదు, బయట ఊర్లు వెళ్ళినప్పుడు, క్యాంపుకు వెళ్ళినప్పుడు కూడా నడకని కొనసాగించాలి.